ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం న్యూయార్క్ లో నిర్మించిన క్రికెట్ స్టేడియంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి టోర్నీ కోసం ప్రత్యేకంగా సుమారు వంద రోజుల్లోనే స్టేడియాన్ని రూపొందించింది ఐసీసీ ఈ స్టేడియం చూసేందుకు బాగానే కనిపిస్తున్న అనూహ్య బౌన్స్ నెమ్మదిగా ఉన్న ఔట్ ఫీల్డ్తో బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారింది ఈ టోర్నీలో భాగంగా ఈ వేదికపై భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ముందు వరకు నాలుగు మ్యాచ్లు జరిగాయి అందులో రెండు మ్యాచ్ల్లో వంద పరుగులు కూడా నమోదు కాకపోవడం గమనార్హం అత్యధిక స్కోరు నూట ముప్పై ఏడుగా ఉంది ఇక ఈ స్టేడియంలో భారత్ ఐర్లాండు జట్లు తలపడ్డాయి మ్యాచ్ సందర్భంగా బంతి అనూహ్యంగా బౌన్స్ కావటంతో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు అంతేకాకుండా ప్రాక్టీసు సందర్భంగా కూడా ఆటగాళ్లు గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి దీంతో ఈ పిచ్చుపై బీసీసీఐ ఐసీసీకి అనధికారికంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది కాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సైతం ఇదే స్టేడియంలో జరగనుంది ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు న్యూయార్క్ మా గ్రౌండ్ కాదు మేమిక్కడ రెండు మ్యాచ్లు ఆడాం కానీ ఈ పిచ్చు గురించి మాకు పెద్దగా అవగాహన లేదు ఇది భిన్నంగా ప్రవర్తిస్తోంది మాకే కాదు ఈ పిచ్చు గురించి క్యూరేటర్ కూడా గందరగోళంలోనే ఉన్నాడు పాకిస్తాన్తో మ్యాచ్ మేము ఏ పిచ్చుపై ఆడతామో తెలీదు ఏది ఏమైనా మెరుగైన క్రికెట్ ఆడినవారే విజేతగా నిలుస్తారు అయితే ఈ స్టేడియం అవుట్ ఫీల్డ్ నెమ్మదిగా ఉంది కాబట్టి వికెట్ల మధ్య పరుగులు తీయటం ముఖ్యం పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది ప్లేయర్లంతా తమ అనుభవాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు ఇక టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో భాగంగా న్యూయార్క్ స్టేడియంలో భారత్ పాక్ మ్యాచ్కు ముందు నాలుగు మ్యాచ్లు జరిగాయి అందులో ఒక్కదాంట్లో కూడా నూట నలభై పరుగులు నమోదు కాకపోవడం గమనార్హం